బ్యాక్ టు 365. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో జయకు చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఆమెకు కృత్రిమ శ్వాసను పరిస్థితులకు అనుగుణంగా అందిస్తున్నామన్నారు. ఆమె ఊపిరితిత్తులతో నొమ్ము సమస్యతో ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇతర చికిత్సల్లో వైద్య నిపుణుల బృందం అందిస్తోందని బులెటిన్లో వైద్యులు పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోరుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు డీఎంకే నేత కరుణానిధి తనయుడు స్టాలిన్. ఆమె అధికారిక విధులకు తిరిగి రావాలని ఆకాంక్షించారు. జయ చికిత్స పొందుతోన్న అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు స్టాలిన్. అంతకుముందు ఏఎంజీకే నేత వైకో కూడా అమ్మను పరామర్శించారు. భారత భద్రతా దళాలపై పాక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారనేందుకు మరో సాక్ష్యం బయటపడింది. మొన్న జమ్మూ కాశ్మీర్లోని నౌగామ్ సెక్టార్లో ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతం నుంచి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్కింగ్ ఉన్న హ్యాండ్ గ్రెనేడ్లు యూబీజీఎల్ గ్రెనేడ్లను భారత సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారి వెల్లడించారు. వీటితో పాటు పాక్ మార్కు ఉన్న మందులు ఇతర పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నౌగామ్ సెక్టార్లో ఉగ్రవాదులు జరిపిన దాడిని భద్రతా బలగాలు ధీటుగా ఎదుర్కొండడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది. ఇటీవల పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చిన సంఘటనపై రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులపై రాహుల్ మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్స్ కు మద్దతు తెలుపుతున్నారంటూనే ప్రధాని నరేంద్ర మోడీ ఆ దాడులను ఉపయోగించుకుంటూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఉత్తరప్రదేశ్లోని చందోలీలో రాహుల్ గాంధీపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.